హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుగబ్బాయి రేమో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మదర్ అంటే అమ్మ మీద ఒక స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నేను ఆ వీడియో చేసి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఆల్రెడీ. సో ఒక గంట క్రితం పెట్టాను, గంటకు పైన అయితే పెట్టేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి ఫ్రెండ్స్. సౌండ్తో సహా చూస్తే ఫీజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి, అంటే అంత బాగా అంటే అంత బాగా వచ్చింది, కిర్రాకైతే ఉంటుంది ఫ్రెండ్. మీకు ఒక చిన్న డెమో ఉంది, నేను చేసిన డెమో ఉంది కదా, సో డెమో చూపించిన తర్వాత వీడియోకి అయితే తీసుకెళ్తాను. ఓకేనా ఫ్రెండ్, నేను చేసిన డెమో ఉంది, డెమో చూడండి ఫ్రెండ్స్. ఓకే సారీ ఫ్రెండ్స్, నేను డెమోకి అయితే ఎలాంటి సౌండ్ అయితే ప్లే చేయను. సౌండ్ ప్లే చేస్తే మనకి యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి నేను సౌండ్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్. మీరు ఆ వీడియోని ఖచ్చితంగా అంటే మీరు సౌండ్తో సహా చూడండి, కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి. మళ్ళీ అలాగే కామెంట్ బాక్స్లో కూడా మన ఇన్స్టాగ్రామ్ పిన్ చేసి పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పిన్ చేసి పెట్టాను, అది లింక్ చేసి చూడండి, అంటే క్లిక్ చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో అయితే ఇచ్చాను, టూ సైడ్లో అయితే ఇచ్చాను, మీరు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్, ఒకే మీకు స్క్రీన్ మీద డెమో చూస్తారు కదా, సో అదే విధంగా సేమ్ టు సేమ్ 100% మీ ఫొటోస్, మీ మదర్స్ ఫొటోస్, మీ ఫొటోస్ పెట్టుకొని చాలా అంటే చాలా నీట్గా చేసుకోవచ్చు. చాలా క్లారిటీగా అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు నీట్గా అయితే చెప్తాను ఫ్రెండ్. దయచేసి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరైతే మటుక ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, కుదిరితే వాట్సాప్, ఫేస్బుక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు నాకు, మీరైతే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంతే చాలు నాకు. ఓకే ఓకే ఫ్రెండ్, అదేవిధంగా మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇంకా మనమైతే ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయి మీకు ఒక్కొక్కటి అయితే స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, నేను ఈ వీడియోకి వచ్చేసి 15 మెటీరియల్స్ అయితే వాడాను, అంటే టోటల్ వచ్చేసి 15 మెటీరియల్స్ అయితే వాడాను. ఆల్ మెటీరియల్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్ అయితే వేసుకోండి. ఓకే, డౌన్లో వేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీతో కైన్మాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో వర్షన్ అని చెప్పి లింక్ కూడా పెట్టాను, ఆ వీడియో అంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్ అయితే వేసుకోండి. ఓకేనా ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఇక మన టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్. టాపిక్లో వచ్చినట్టయితే ఫస్ట్ మీ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిడిల్లో ప్లస్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి 16:9 అని చెప్పి ఇక్కడ చిన్న స్క్రీన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ నా ఫింగర్ కనబడుతుంది, నా వేలు కనబడుతుంది కదా, సో ఇకే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, 16:9 మాత్రమే తీసుకోండి సైజు. ఓకేనా, సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో నేను అయితే సెలెక్ట్ అయితే చేశాను చూడండి ఫ్రెండ్. బ్యాక్గ్రౌండ్ అయితే ఒప్పే అయితే ఉంది ఫ్రెండ్. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఫ్రెండ్, ఇది వచ్చేసి మనకి ఒక 45 సెకండ్ పెట్టుకుని కరెక్ట్ 45 సెకండ్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే నేను చేసిన టెంప్లెట్, నేను చేసిన లిరిక్ వర్డ్స్, అదే లిరికల్ సాంగ్ కూడా 15 సెకండ్ అదే 45 సెకండ్ ఉంది అనమాట. మీరైతే 45 సెకండ్ పెట్టుకోండి. ఓకేనా, 45 సెకండ్ పెట్టి ఫ్రెండ్ వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, సో అలాంటి ఫోటోని ఇంకొక ఫోటో ఇస్తాను చూడండి ఫ్రెండ్. ఇది ఒక మనకి ఏమంటుంది, ఒక జాల్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సో ఓకే నేను ఇలాంటిది ఒక దాన్ని తయారు చేశాను, ఎందుకంటే డూప్లికేట్ తయారు చేశాను. ఇది ఒక PNG సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ ఇక్కడ కత్తెర పక్కన స్క్రిప్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో బాక్స్ మీద క్లిక్ చేయగానే కరెక్ట్ ఫిట్ అయిపోయింది. తర్వాత మీరు ఇది కూడా మీరు 45 సెకండ్ పెట్టాను, కరెక్ట్ 45 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి అయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకోసం చాలా తీసుకొస్తాను. సో నేను చేసేదంతా మీకోసమే, మీరు నేర్చుకోవాలని చెప్పి నేను ఇంతగానో వరి రికార్డింగ్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంతా మీకోసమే. ప్లీజ్ మీరైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, మళ్ళీ ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక హార్ట్ సింబల్ అయితే ఇస్తాను. సో హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇది వచ్చేసి మనకి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ వరకు పెట్టండి ఫ్రెండ్. ఓకే, పెట్టేసి ఫ్రెండ్, దీని వచ్చేసి మనం ఏం చేయాలంటే దీని ఒక సైజ్ చిన్న చేసుకోవాలి. ఓకేనా, సో నేను చిన్న చేసుకుంటుంది. సో ఈ విధంగా చిన్న చేసి ఇలా పెట్టండి. ఓకే, గూడు ఉంది కదా, గూడులా పెట్టేసి ఇక్కడ పైన ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనబడుతుంది కదా, సో అక్కడ దాని మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేసండి. చూసారా, ఇప్పుడు లోపల ఉండిపోయింది, అంటే పంజరంలో హార్ట్ అంటే దాని లోపల హార్ట్ ఉన్నట్టయితే ఉంది మనకి. ఓకే, తర్వాత ఫ్రెండ్ దానికి అయితే ఒక ఆనిమేషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ల ఆనిమేషన్ కనబడుతుంది మీకు. సో దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ఫ్లిక్కర్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ బ్లింక్ షో ఉంది, సో ఇక్కడ ఫ్లాక్స్ ఉంది. సో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, మీకు ఏది నచ్చితే అయితే పెట్టుకోండి అబ్బా. ఓకే, సో పెట్టేసి ఫ్రెండ్ మళ్ళీ ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చేయండి, లేయర్ మీద క్లిక్ చేయండి, వీడియో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే మీకు సమ్మం ఇస్తాను, కరెంటు సమ్మం ఉంటుంది కదా, లైటింగ్ సమ్మం. ఓకే, సమ్మం అతిస్తాను. సో ఈ సమ్మం సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్, ఇది అయితే ఫస్ట్ అయితే ముందు ఈ డెకరేషన్ మొత్తం సెట్ చేస్తే సెటప్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఓకే, ఇది అయితే పెట్టేసి ఫ్రెండ్ దీని ఒక దాని ఏంటంటే సైజ్ ఇలా కొంచెం ఇటు ఇంక్రీజ్ చేసుకోండి. సో ఓకేనా, సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసి ఫ్రెండ్ దీని అయితే ఇక్కడ పెడతాం. ఓకే, నేను పెట్టాను చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టాలి. పెట్టేసి ఫ్రెండ్ మనకి ఇది కూడా వచ్చేసి మనం అయితే ఇది లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి ముందు ఫస్ట్. ఓకే ఫ్రెండ్, ఇక్కడ పెట్టేసాం, లాస్ట్ వరకు కూడా పెట్టేశాను. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ డూప్లికేట్ అని పైన ఆప్షన్ కదా, పై ఆప్షన్ టాప్లో ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. ఒక దాన్ని డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్. డూప్లికేట్ చేసిన దాన్ని ఇటు సైడ్ అయితే పెట్టాను. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఓకే, ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఓకే, నేను పెట్టాను చూడండి. సో ఇటు సైడ్ అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనకైతే చిన్న
ఒక లైట్ అయితే కావాలి. సో ఆ లైట్ కావాలంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు లైట్ అయితే ఇస్తాను. సో ఆ లైట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇది ఒక లైట్ అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టను. ముందు ఫస్ట్ అయితే ముందు ఏదైనా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. సో మళ్ళీ మర్చిపోతారు, ఫస్ట్ ఏదైనా వరలే లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి. పెట్టేసి ఫ్రెండ్స్, సో ఓకే ఈ సమ్మం ఉంది కదా, సమ్మం కొంచెం ఇలా జరుపుతాను నేను. సో ఓకే అది చాలా లోపలికైతే ఉంది. సో ఓకే ఈ విధంగా అయితే పెట్టాను. సో తర్వాత ఇప్పుడు ఈ లైటింగ్ ఉంది కదా ఫ్రెండ్, ఈ లైటింగ్ అనేది కరెక్ట్ అక్కడ లైట్ బుడ్డు ఉంది కదా, చిన్న లైట్ బుడ్డు ఉంది కదా, సో ఆ లైట్ బుడ్డు మీద పెట్టాను. ఓకేనా, సో అక్కడ లైట్ ఉంది కదా, సో దాని మీద అయితే పెట్టుకోవాలి. ఒక సైజ్ కొంచెం చిన్న చేసుకోండి, చిన్న చేసి ఓకే దీని అయితే దాన్ని అక్కడ అయితే సెటప్ అయితే చేసుకోండి. ఓకే కొంచెం తిప్పలు పెట్టిన పర్వాలేదు కానీ సెటప్ అయితే చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ చూడండి, ఓవర్ యానిమేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిక్కర్ పెట్టుకోండి, మనకైతే లైట్ అయితే ఫ్లిక్ అవుతుంది. తర్వాత ఇది పెట్టుకోండి, చూసారా నేను పెట్టాను చూడండి, ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీని కూడా ఇలా మిడిల్ అయితే పెట్టుకోండి, కరెక్ట్ అయితే ఆ బుగ్గా ఉంది కదా బుడ్డి, సో ఆ లైట్ బుడ్డి మీద అయితే కరెక్ట్ అయితే అలా సెటప్ అయితే చేసుకోండి. ఓకేనా, సో నేను చేసిన చూడండి. సో ఈ విధంగా సెటప్ చేసుకుని ఫ్రెండ్ ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే ఒక డూప్లికేట్ అయిపోయింది, డూప్లికేట్ అయినా దాన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ ఇతర పక్క ఇంకో లైట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద ఉంది కదా ఇక్కడ ఆప్షన్, సో ఈ లైట్ మీద పెట్టాను. ఓకేనా, దాని మీద పెట్టేసింది. సో పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు దీని ఏం చేయాలంటే, సో మీకు మర్చిపోయాను చెప్పడము, ఏంటంటే ఫ్రెండ్ దీనికి ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఈ లైట్ కదా కలర్ చేంజ్ చేసుకోవాలి, కలర్ కాదు కొంచెం ఎఫెక్ట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఈ ఆప్షన్ పై స్క్రోల్ చేసి ఓకే ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకుని ఓవర్లే పెట్టుకోండి. సో ఓకేనా, ఓవర్లే పెడితే మనకి బ్లింక్ అవుతుంది మామూలుగా ఇక్కడ చూడండి. సో ఒకవేళ మీకు కలర్ చేంజ్ చేసుకోండి, ఇక్కడ ఉంచుకోండి కలర్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకటి చూడండి. సో ఓకే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే తర్వాత వచ్చేసి మనం పైన పెట్టాం కదా ఇంకో లైట్, దాని మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ బ్రెల్లింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మల్టిప్లై ఒకటి చూడండి. సో లైట్ అయితే మనకి మామూలుగా వెళ్తుంది. సో ఇక్కడ స్క్రీన్ అయితే పెట్టాను నేను, రెండింటికైతే స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో లైట్ అయితే డూప్లికేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకే డూప్లికేట్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఇటు సైడ్ ఇంకోటి ఉంది కదా బుడ్డి, సో ఓకే ఆ బుడ్డి మీద పెట్టేసింది. సో పెట్టేసి ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ దీని పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి సో మళ్ళీ ఇంకొక దాన్ని డూప్లికేట్ చేసుకోండి, మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టండి. ఓకే నేను పెడుతున్నాను చూడండి. సో ఓకే ఇక్కడ దీని మీద అయితే కరెక్ట్ అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, కరెక్ట్ అయితే దాని మీద కరెక్ట్ పెట్టండి. ఓకే ఇలా పెట్టేసండి. పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ మీకు అయితే వీడియో ప్లే అయితే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో వీడియో ప్లే చేస్తే చూడండి, మనకైతే చూసారా సేమ్ మనకైతే ఇక్కడ లైట్లు అయితే వెలుగుతున్నాయి ఫ్రెండ్, ఇక్కడ చూసారా లైట్లు అయితే వెలుగుతున్నాయి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. చూసారా లైట్లు అయితే వెలుగుతున్నాయి, చాలా బాగుంది. ఓకేనా, సో ఒకవేళ మీకు కలర్ ఆ లైట్ల కలర్ కట్టి చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఆ లైట్ బుగ్గ అది ఇక్కడ లైట్ పెట్టాం కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పై స్క్రోల్ చేసి అలా అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పై స్క్రోల్ చేసి సో దీని కలర్లు ఉంటే కలర్లు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఓకేనా, సో నేను అయితే ఈ కలర్ అయితే పెట్టాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు ఇంకో లైట్ మీద అయితే క్లిక్ చేసుకుంటాను. ఓకేనా, సో ఓకే నైతే ఇక్కడ దీనికైతే ఇది పెట్టాను. తర్వాత ఈ లైట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ ఈ లైట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ పైన అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్ ఆప్షన్లో సో మళ్ళీ ఎలాంటి కలర్ లైటింగ్ ఇంకొకటి సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో మనకైతే కలర్ కలర్లు అయితే ఉంటుంది, ఇంకా మీకు ఏ కలర్ కావస్తే ఆ కలర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్. ఓకేనా, సో నేనైతే మళ్ళీ అయితే ఓకే ఏదో ఒక కలర్ అయితే పెడదాము, కొంచెం వెరైటీ వెరైటీ పెట్టుకోండి, అన్నింటికి ఒకటే స్టైల్ ఉండకూడదు, కొంచెం మీకు ఎట్ట నచ్చితే అయితే పెట్టుకోండి. ఓకేనా, సో మీకు నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూడండి. సో మనకు చూసారా లైట్లు అయితే వెలుగుతున్నాయి పైన, అక్కడ లోపలైతే ఇక్కడ మనకు ఆర్ట్ సింబల్ కూడా మెరుస్తుంది. ఓకే ఒక ఫ్రెండ్, తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మన ఫొటోస్ అయితే కావాలి. ఇప్పుడు ఇప్పుడు మన ఫొటోస్ ఉంటుంది కదా, అంటే మన మదర్స్ ఫొటోస్, సో ఫొటోస్ సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడైతే అల్లర్జున్ ఫోటోస్ సెలెక్ట్ చేశాను, అల్లర్జున్ అల్లర్జున్ మదర్ ఫొటోస్ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్. ఈ ఫోటో చేసి ఫస్ట్ అయితే లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో చేసి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పెట్టాను మీకు. ఓకే, సో ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఓకే దీని వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఓకే ఫోటో వచ్చేసి ఇలా పెడదాం. ఓకే పెట్టేసి ఫ్రెండ్, మిగతా భాగం ఉంది కదా కింది భాగం, ఓకే కింది భాగం అయితే మనం తీసేయాలి. సో ఇక్కడ ఈ ఆప్షన్ పై స్క్రోల్ చేసి కాపింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కట్ చేయండి. ఓకే ఓకే ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. చేసిపోయింది ఇక్కడ మనకి మళ్ళీ బ్యాక్ బటన్, ఓకే బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఆప్షన్ పై స్క్రోల్ చేసి తర్వాత ఇక్కడ మనకి బ్రెల్లింగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఓవర్లే పెట్టుకోండి చూడండి, ఇక్కడ మల్టిప్లే, ఓకే ఇక్కడ స్క్రీన్, ఓకే ఇక్కడ చూడండి హార్డ్ లైట్, ఓకే మీ ఇష్టం ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా చూడండి, సో ఇలాగ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఓవర్లే కాదు, సో ఓకే సారీ మల్టిప్లే, ఓకే మల్టిప్లే అయితే పెట్టాను. తర్వాత మళ్ళీ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్ కింద స్క్రోల్ చేసి ఇక్కడ కార్పింగ్ మీద క్లిక్ చేసి సో ఈ ఫోటో అనేది ఇలా పెట్టుదాం. పెట్టేసి ఇక్కడ మాస్క్ ఎనబుల్ చేసి తర్వాత ఫెదర్ పెంచాను. ఓకేనా, ఫెదర్ అనేది ఇలా పెంచుకోండి, ఒక 30 కానీ ఒక 40% అయితే ఇలా పెంచాను. ఓకే నేను అయితే పెంచుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఫెదర్ అయితే పెంచుకోండి. ఓకే, సో ఇలా పెంచేసి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్, ఒక ఇదైతే ఫోటో అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా, కరెక్ట్ అయితే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్, మనకైతే ఫోటో అయితే ఆ విధంగా ఉండిపోయింది. చూసారా ఆ విధంగా అయితే ఉండిపోతుంది ఫ్రెండ్. తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి, ఫోటోకైతే యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం పెట్టాం కదా మదర్ ఫోటో, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పాప్ ఉంది, ఇక్కడ మనకి పేడ్ ఉంది, ఓకే పేడ్ పెట్టుకోండి. తర్వాత ఇంకా ఏమొచ్చు ఒక 2 సెకండ్ అయితే పెట్టుకోండి, స్లో మోషన్లో అయితే రావాలి, చాలా బాగుంటుంది. ఓకే ఒకరికి తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే, సో మనకి ఇక్కడ కొంచెం ఒక 2 సెకండ్ అయితే ఇలా ముందుకు రండి. ఓకేనా, 2 సెకండ్ ముందుకు వచ్చేసి సో ఒకరికి క్లిక్ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, సో మీకు అయితే ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ పెట్టేది. సో ఫ్లవర్స్ కూడా అయితే ఇస్తాను. సో బుకే ఉంటుంది కదా బుకే, సో ఇది అయితే ఇస్తాను ఫ్లవర్ పెట్టేది కుండ. సో ఈ కుండి కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఈ కుండి వచ్చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, సైడ్ చిన్న చేసుకోండి. ఓకే మీ కుండి బాగాలేదు, ఇంకో కుండి అయితే ఇస్తాను, ఎందుకంటే పూల కుండ అయితే బాగా అసలు బాగా నాకు నచ్చలేదు. సో ఇప్పుడు ఇంకో కుండ సెలెక్ట్ అయితే చేస్తాను. ఓకే సెలెక్ట్ చేసిన దీని ఒక దాని వచ్చేసి సైడ్ చిన్న చేసి సో దీని వచ్చేసి ఇలా పెడతాం. ఓకేనా, నేను పెడుతున్నా చూడండి. సో ఓకే దీని అంటే అక్కడ ప్లేస్ ఉంది కదా, ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ మొబైల్ కొడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు మీద క్లిక్ చేయండి. ఓకే
చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది పూలకుండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఇలా జరుపుకోండి కొంచెం. ఓకేనా, సైజ్ కావాల్సిన సైజ్ చిన్న చేసుకోండి, సైజ్ పెద్దగా అయితే సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకొని చేసి ఇలా పెట్టండి. పెట్టేసుకోండి ఈ పూలకుండి కూడా ఇప్పుడు పెట్టాం కదా పూలకుండా, సో అది కూడా లాస్ట్ కదా పెడదాం. ఓకేనా, సో ఇలా లాస్ట్ పెట్టి ఒకే బట్టి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి కరెక్ట్ అయితే మనకి అక్కడ పేస్ట్ అయితే సెట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ మనం మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు పూలకుండా పెట్టాం కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకే, డూప్లికేట్ అయిపోయింది. డూప్లికేట్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇక్కడ కూడా మనకు ఫేస్ ఉంది కదా, సో ఓకే ఈ ఫేస్ అయితే ఇక్కడ ఉంది కదా అది, సో ఒక మనకు ఒక అక్కడ ఫేస్ అయితే ఉంది, ఆ ఫేస్ మీద అయితే పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి, సో మనకైతే రెండు పూలకుండలు అయితే ఉండిపోయినాయి. ఓకేనా చూడండి. సో తర్వాత ఫ్రెండ్ ఈ రెండింటికి అయితే ఆనిమేషన్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు పెట్టాం కదా పూలకుండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్న ఆనిమేషన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ చూడండి సైడ్ యూప్ పెట్టుకోండి. ఓకే, సైడ్ యూప్ పెడితే కింద నుంచి పైకి అయితే ఇక్కడ చూసారుగా మనం కింద నుంచి పైకి అయితే వస్తుంది. టైం వచ్చేసి 1 పాయింట్ పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ దీని కూడా నేను ఇది పూలకుండా అయితే పెట్టాను చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే చూడండి, మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఒక ఫ్రెండ్ తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే, సో కొంచెం మీరు వీడియో స్టార్టింగ్ వచ్చేయండి. సో వీడియో స్టార్టింగ్ ఇక్కడ ఒక 1 సెకండ్ ఇట్లా ముందుకు వచ్చేయండి. ఓకేనా, కరెక్ట్ ఇక్కడ 1 సెకండ్ ముందుకు వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఫోటో అయితే పిఎన్జీలో ఉండాలి. పిఎన్జీ ఫోటో మీరు కూర్చుంటారు కదా, కూర్చున్న ఫోటో అయితే కావాలి, కూర్చున్న ఫోటో అయితే కావాలి. మనం కింద కూర్చుంటాం కదా, కూర్చున్న ఫోటో అయితే కావాలి. సో ఇలాంటి ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుని దీని ఒక సైజ్ చిన్న చేసేయండి, చిన్న చేసి సో ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే కొంచెం సైజ్ అయితే ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సో నేను చేసాను చూడండి. సో ఇలా మిడిల్ అయితే పెట్టారు కరెక్ట్ అయితే, మిడిల్ అయితే సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, సో నేను పెట్టాను కదా, సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఈ పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో కూడా హ్యాండ్మేషన్ ఇవ్వండి. సో ఇక్కడ ఇన్న ఆనిమేషన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ సైడ్ యూప్ ఉంటుంది చూడండి, కింద నుంచి పైకి అయితే ఉంది, సైడ్ లెఫ్ట్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇంకోటి చూడండి, సైడ్ డౌన్ ఉంది. ఓకేనా, సైడ్ డౌన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఏం నచ్చితే కదా అయితే పెట్టుకోండి. ఓకే, లేకపోతే ఇక్కడ పేడ్ పెట్టుకోండి. ఓకే, పేడ్ పెడితే ఇలా స్లో మోషన్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, దీని టైం వచ్చి ఒక 2 పాయింట్ కానీ 1 పాయింట్ కానీ పెట్టుకోండి. ఓకే, 2 పాయింట్ కానీ 1 పాయింట్ కానీ పెట్టేసింది. ఓకే, అయితే 2 పాయింట్ అయితే పెట్టేసాను, బాగుంది. ఓకే, ఓకే ఫ్రెండ్, తర్వాత వచ్చి మనం ఏం చేయాలంటే, సో మళ్ళీ ఇప్పుడు ఈ టైం ప్లే చేయండి. ప్లే చేసి చూసినాక చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మీరు ఏం చేయండి, సో ఇక్కడ మనం ఇక్కడ పూలకుండి పెట్టాం కదా, పూలకుండి ఎక్కడ పెట్టాం, 2 సెకండ్లో పెట్టాం, 2 సెకండ్లో ఫ్రెండ్ ఇక్కడ నుంచి అంటే పూలకుండి పెట్టాం కదా, ఇక్కడ నుండి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీ ఫుల్ ఫోటోస్ ఉంది కదా, ఫుల్ సైజ్ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిపోయిన ఈ ఫోటో వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెడదాం ముందు. ఓకేనా, సో ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో పెట్టేసిపోయిన ఈ ఫోటో ఒక సైజ్ ఇలా చిన్న చేసుకోండి. ఒక సైజ్ పెద్ద కదా, సైజ్ చిన్న చేసుకొని సో ఇటు సైడ్ అయితే ఇలా పెడదాం. ఓకే, నేను పెడుతున్నాను చూడండి. సో ఇటు కింద సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే, సో ఇలా పెట్టేద్దాం. ఓకే, సో ఇది కిందకి అయితే ఇటు అడ్జస్ట్ చేద్దాం. చేసిపోయిన ఈ ఫోటోకి అయితే మనం ఏం చేయాలంటే ఆనిమేషన్ అయితే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్, ఈ ముందు ఈ ఫోటోకి మనం ఏం చేయాలంటే, సో ఈ ఫోటో కనిపించకుండా ముందు మనకి ఈ ఫోటో కనపడకుండా అయితే లోపలికి అయితే పెడదాం. ఓకేనా, ఫోటో అయితే కనపడకూడదు. ఓకే, కనపడకుండా అయితే లోపలికి అయితే పెట్టాను. ఓకేనా, సో అయితే కనిపించకుండా అయితే లోపలికి అయితే పెట్టాను. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, కింద కనబడుతుంది ఈ లేయర్ ఫ్రెండ్, ఇక్కడైతే మనం కీ ఆనిమేషన్ ఇవ్వాలి. సో ఇదైతే కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్, ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ అనేది ఇలా జరపండి. వస్తాను ఒక 10 సెకండ్ కానీ ఒక, సో ఒక 10 సెకండ్ కానీ ఒక 15 సెకండ్ కానీ ఇలా జరపండి. నేను ఒక 22 సెకండ్ వరకు జరిపాను. జరిపేసిపోయిన ఇక్కడ కీ గుర్తుంది కదా, ఇక్కడ కనబడుతుంది మీకు కీ గుర్తు మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా మెల్లగా కదుపుతూ, సో ఒక కిందికి ఒక కిందికి వెళ్ళి ఒకటే లెవెల్లో సో ఇలా కదుపుతూ ఒకే ఇక్కడ వరకు అయితే తీసుకురండి. ఓకేనా, ఒకే ఇక్కడ వరకు తీసుకొచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడు లాస్ట్ కలిపోండి. ఓకేనా, వీడియో లాస్ట్లో కలిపోండి. ఓకే, వీడియో లాస్ట్లో కలిపి ఫ్రెండ్ మళ్ళీ ఫోటోని మెల్లగా కదుపుతూ ఒకటే లెవెల్లో మళ్ళీ ఒకటే యాంగిల్లో ఇలా తీసుకొచ్చి సో ఓకే ఇక్కడ పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఇటు సైడ్ అయితే పెట్టండి. సో పెట్టేసిన తర్వాత చూడండి, సో మనకు ఆనిమేషన్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళి అయితే ఇలా మనకు మెల్లగా అయితే ఫోటో వస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్, తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా, అల్లర్జన్ ఫోటో ఇక్కడ పెట్టాం కదా, 2 సెకండ్ నుంచి పెట్టాం కదా, 2 సెకండ్ నుంచి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇంకొక ఫోటోతో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్, ఈ ఫోటో వచ్చేసి మనకి ఇలా లాస్ట్ వరకు అయితే పెడదాం ముందు. ఇది కూడా సో ఓకేనా, సో ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టేదాం ముందు. సో ఓకే, పెట్టేసిపోయింది ఒక ఈ ఒక ఫోటో సైజ్ కూడా ఇట్లా చిన్నగా అయితే చేద్దాం. ఓకేనా, సో ఇలా చిన్నగా అయితే ఇట్లా ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. సో సైజ్ ఇలా చిన్న చేసి ఫ్రెండ్ ఈ ఫోటో కూడా ఇక్కడ కనిపించకుండా అయితే ఇట్లా పెట్టండి. ఓకేనా, కనపడకుండా అయితే ఇట్లా లోపలికి అయితే పెడదాం. ఓకేనా, సో ఇదైతే ఫోటో కనిపించకూడదు. ఓకే, కనపడకుండా అయితే లోపలికి అయితే పెట్టండి. పెట్టేసిపోయిన ఇందాక మనకి అల్లర్జన్ ఫోటో అయితే చుక్క చేయటం కదా, రెడ్ చుక్క ఇక్కడ పెట్టండి, 22 సెకండ్లు అయితే ఉంది కదా. సో ఓకే, ఓకే ఇక్కడ మీరు ఏం చేయండి ఫ్రెండ్, ఇప్పుడు ఈ ఫోటో కదా, ఫోటో కూడా క్లిక్ చేయండి. సో కరెక్ట్ 22 సెకండ్లకు వచ్చి ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఓకే మనకైతే కీ ఆనిమేషన్ మీద క్లిక్, అంటే మీరు ముందైతే కీ ఆనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, కీ ఆనిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అయితే వేరేకైతే స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ కీ ఆనిమేషన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఓకే సారీ నాకైతే వేరే టచ్ అయిపోయింది. సో ఓకేనా, వేరేదైతే టచ్ అయింది. సో ఓకే, కీ గుర్తు మీద క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు ఉంది కదా ఫోటో, సో ఈ ఫోటో పట్టుకుని ఇలా బేట్కి అయితే ఇలా తీయాలి. ఓకే, నేను చేస్తున్నాను ఫ్రెండ్. ఓకే, ఇలా అయితే ఒకటే లెవెల్లో ఒకటే యాంగిల్లో ఒకటే పొజిషన్లో అయితే ఇలా తీయాలి. ఓకేనా, సో ఈడు వరకు అయితే రావాలి. ఓకే, సో కొన్ని కాలు అయితే కాలు కనిపించాలి, కనిపించుతూ ఇలా ఈడు వరకు అయితే ఇలా రావాలి. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ వీడియో లాస్ట్ కలిపోండి. ఓకే, వీడియో లాస్ట్ పోర్షన్ కలిపోయి సో ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఫోటో తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా తీసుకెళ్ళి సో ఓకే ఇక్కడ పెడదాం. ఓకేనా, సమ్మం పక్కన ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ ఇలా ఉంటుంది చూసారా, సో మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ అయితే ఫోటోస్ అయితే ఎనికి ముందుకైతే వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్, తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్, ఇక్కడ మీరు టైం చూసుకొని కరెక్ట్ ఇక్కడ ఒక 5th సెకండ్కి అయితే రాను. కరెక్ట్ ఇక్కడ 5th సెకండ్లోకి వచ్చేయండి, అంటే 5th సెకండ్కి వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం క్లిక్ చేయండి. సో తర్వాత ఫ్రెండ్ మీకు ఏంటంటే ఇక్కడ మనకి సో ఒక పేరు అయితే ఇస్తాను, అల్లు అర్జున్ అని చెప్పి ఒక నేమ్ అయితే ఉంది. సో అల్లు అర్జున్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ దీని ఒక
ఒకసారి చిన్న చేసుకొని చిన్న చేసి ఓకే ఇక్కడ కరెక్ట్ అయితే ఇక్కడ బార్డర్ ఉంది కదా సో ఈ మెట్ల కడ సో ఇలా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ దీని ఏం చేయాలి ఇక్కడ పైన 3 డాట్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ కొటేషన్ కొటేషన్. సో ఇప్పుడు చూడండి సో మనకి నేమ్స్ అయితే ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఓకే. నేమ్ అయితే ఇలా పేరు అయితే మొత్తం వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టేసండి ఓకే. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ సో ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి సో ఓకే దీనికి అయితే ఆనిమేషన్ ఇవ్వండి. సో అల్లర్జున్ నేమ్ ఇంకా దానికి ఆనిమేషన్ ఇవ్వండి. ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేయండి చూడండి ఇక్కడ సైడ్ యూప్ ఉంటుంది ఓకే సైడ్ యూప్ పెట్టుకోండి. సో దీని టైం వచ్చి స్లో మోషన్ పెట్టుకోండి ఒక 4 పాయింట్ కానీ ఒక 5 పాయింట్ కానీ పెట్టుకోండి ఒక మీ ఇష్టం ఓకేనా. స్లోగా అయితే రావాలి సో నేను అయితే ఒక 3 పాయింట్ అయితే పెడతాను ఇట్లా స్లోగా అయితే ఇలా వస్తుంది కింద నుంచి అయితే పైకి అయితే లేస్తుంది. సో తర్వాత ఫ్రెండ్ ఇంకేం చేయాలంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఇక్కడ 3 సెకండ్ టైం ఉంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి మీడియం క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఇంకా మీకు ఇంకోటి ఇస్తాను సో అదేంటంటే మామ్ ఓకేనా మామ్ అయితే ఇస్తాను ఓకే ఐ లవ్ మా మామ్ అంటుంది. సో ఈ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో లేకపోతే ఇటు సైడ్ అయినా ఓకే ఓకే ఇక్కడ టాప్లో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా. సో ఇలా పెట్టుకోవచ్చు ఓకే. సో నేను అయితే ఇటు సైడ్ అయితే కింద పెడతాను ఓకేనా. సో ఇలా ఉంది కదా సో లేకపోతే ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళ కాడ కూడా ఇలా పెట్టవచ్చు ఓకేనా. సో దీని ఒక సైజ్ ఇలా చిన్న చేసేసి సో ఓకే ఇలా పెట్టుకోండి ఓకే నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకైతే ఇలా లాస్ట్ వరకు అయితే పెడతాం ఓకేనా. సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి సో ఫ్రెండ్ ఇప్పుడు ఐ లవ్ మా మామని పెట్టాం కదా ఆ ఫోటోకైతే ఆనిమేషన్ ఇవ్వాలి. సో ఫ్రెండ్ ఇది ఒక లేయర్ అయితే ఇలా జరపండి ఒక 10 సెకండ్ లాంగ్ రన్ ఒక 10 సెకండ్ లాంగ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ఆనిమేషన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి ఓకే. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళిపోండి ఓకే స్టార్టింగ్ నడుచుకుని అక్కడ వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఫ్రెండ్ ఇది ఒక నేమ్ అనేది ఇలా మీరు పెద్ద చేసుకోండి ఓకేనా. సో ఇలా పెద్ద చేసుకోండి పెద్ద చేసి ఇలా కిందికి పెట్టండి ఓకేనా. ఇలా కిందికి అయితే ఇలా పెట్టండి పెడితే చూడండి సో మనకైతే ఇట్లా వస్తుంది అనమాట ఐ లవ్ మా మామ అని చెప్పి ఇలా మెల్లగైతే ఇలా వెళ్ళిపోతుంటుంది. సో అక్కడ ఫోటోస్ కూడా వస్తాయి ఇక్కడ ఫోటో నేమ్ వెళ్ళిపోయి అక్కడ స్టాప్ అవుతుంది ఓకే ఓకే. ఫ్రెండ్ తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్ ఇప్పుడు అయితే మనకు ఒక లిరిక్ సాంగ్ అయితే కావాలి. సో ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక లిరికల్ సాంగ్ అయితే ఇస్తాను. సో ఆ లిరికల్ సాంగ్ అంటే అమ్మ గురించి ఉంది కేజీఎఫ్ మూవీలో ఉంది కదా కేజీఎఫ్ మూవీలో సాంగ్. సో నాకైతే ఇక్కడైతే ఉంది సో నేను అయితే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు కూడా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ దీని ఒక సైజ్ చిన్నది ఒక సాంగ్ ఒక సైజు లిరికల్ అదే ముందుగా సాంగ్ అదొక సైజ్ చిన్నది వేసి ఇక్కడ పెట్టాను ఫ్రెండ్ ఓకే. నేను పెడుతున్న సైడ్ అయితే పైన పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఇట్లా పై స్క్రోల్ చేసి ఓకే తర్వాత బ్రెయిలింగ్ని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పెట్టుకోండి ఓకే. స్క్రీన్ పెట్టిన తర్వాత వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే మనకైతే అక్కడ చూసారా ఇక్కడ టాప్లో అయితే మనకైతే సాంగ్ అయితే ప్లే అవుతుంది. తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయండి ఓకే. క్లిక్ చేసి తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ మనకైతే ఇక్కడ పూలకుండా అయితే అడ్డం వచ్చింది ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి ఓకే. మీరు ఏం కొట్టాలంటే ఇప్పుడు సాంగ్ పెట్టరు కదా సాంగ్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓకే సెండ్ టు బ్యాక్ కొట్టేస్తే చూడండి మనకైతే బ్యాక్ సైడ్లో అయితే మనకైతే లిరిక్స్ అయితే మొత్తం అయితే ప్లే అవుతుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా. సో చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ పూలకుండా ఉంది కదా పూలకుండా ఒక సైజ్ తగ్గించుకోవడం కూడా తగ్గించుకున్నది మీ అభిప్రాయం మీ ఇష్టం ఓకేనా. సో ఇలా తగ్గించుకోవచ్చు ఓకేనా. సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా సో ఇక్కడ మనకు ఐ లవ్ మా మామ ఉంది కదా మామ్ ఓకే ఇక్కడ పెట్టుకోండి ఓకే. ఇంకోటి డూప్లికేట్ చేసి ఇటు సైడ్ అయితే పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఓకే. ఫ్రెండ్ తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే మళ్ళీ వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోండి. సో ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒక అది సో ఒక టెంప్లెట్ వీడియో ఇస్తాను. సో టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఓకే. నేనైతే టెంప్లెట్ వీడియో సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్. ఇది ఒక టెంప్లెట్ వీడియో అనమాట ఫ్రెండ్. ఈ ఒక టెంప్లెట్ వీడియో సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్ ఓకేనా. ఫ్రెండ్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ ఉంది కదా స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేసి సో ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి ఓకే. బాక్స్ మీద క్లిక్ చేస్తే చాలా స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది. తర్వాత బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఇట్లా పై స్క్రోల్ చేసి తర్వాత ఇక్కడ బ్రెల్లింగ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత స్క్రీన్ పెట్టుకోండి ఓకేనా. స్క్రీన్ పెట్టిన తర్వాత వీడియో ప్లే చూడండి. సో మనకైతే చిన్న చిన్న హార్ట్ ఎఫెక్ట్ అంటే చిన్న చిన్న బటర్ఫ్లై అలాగే చిన్న చిన్న బబుల్స్ కూడా వెళ్తుంటాయి చూడండి. మనకైతే చాలా అంటే చాలా ఓపెన్ అయితే ఉంటుంది. సో కింద చూసుకున్నట్లయితే మన కింద మన టెంప్లెట్లో చిన్న చిన్న బబుల్స్ అయితే వెళ్తుంటాయి. బాగా అంటే బాగుంటుంది ఓకే. ఓకే ఫ్రెండ్ చూసారు కదా. సో మనకైతే ఒక 45 సెకండ్స్ కరెక్ట్ అయితే ఏదైనా వల్ల 45 సెకండ్ పెట్టుకోండి కరెక్ట్. ఇక్కడ మనకి లిరిక్ సాంగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే పెట్టుకోండి ఓకే. ఇక్కడ లిరిక్ సాంగ్ వచ్చేసి మీరు 37 సెకండ్ వరకు అయితే ఉంది. సో మీరు అయితే 37 సెకండ్ వరకు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీరు 37 కనుక మీరు ట్రిమ్ టు రైట్ చేయండి ఓకేనా. కరెక్ట్ 37 సెకండ్ ఓకేనా. 37 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్. చూసారా మనకైతే ఒక బ్యూటిఫుల్గా ఒక సూపర్ మనకైతే ఒక సూపర్ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ ఫీడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. ఈ వీడియో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూడండి ఇక్కడ పైన టాప్లో మనకి షేర్ బటన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంది. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. సో వీడియో అయితే హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది ఓకే. ఓకే ఫ్రెండ్ ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్. నేను ఈ వీడియోకి ఏమేమి వాడాను ప్రతి ఒక్క ఐటమ్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్. నేను ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ మొత్తం 14 అంటే 14 ఐటమ్స్ అయితే వాడాను. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటీస్ అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు ఓకే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగబ్బాయి రేమో. జై హింద్. బాయ్ బాయ్.